హాయ్ యువర్స్ వెల్కమ్ టు చాయ్ బిస్కెట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి దెబ్బల మీద దెబ్బలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేదంటే సపోర్టర్స్ కానీ కార్యకర్తలు కానీ మొన్న మధ్య అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యి పది రోజులు కూడా ఉండకుండానే బయటకు వచ్చేసి తర్వాత జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ని కలవడం కలిసిన తర్వాత ఆయనతో నాకు ఐడియాలజీ కుదిరింది అని చెప్పి చెప్పడం మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఏదో ఒక డెసిషన్ తీసుకుంటా అని చెప్పడం అది వైఎస్ఆర్సిపికి పెద్ద దెబ్బని చెప్పాలి ఆ దెబ్బ మర్చిపోకముందే మళ్ళీ ముద్రగడ్డ పద్మనాభం మరొక గట్టి దెబ్బ కొట్టాడు ఏదైతే కాపు ఉద్యమ నేత అని పేరు తెచ్చుకున్న ముద్రగడ్డ పద్మనాభం ఎవరైతే ఉన్నారో ఆయన అడ్డం పెట్టుకొని కాపుల చేత జనసేనాని చాలా వ్యతిరేకం చేపించడం ఆ కాపుల చేత జనసేనాని పవన్ కళ్యాణ్ని తిట్టించడం లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలను తిట్టించడం లేదంటే జనసేన పార్టీ అభ్యర్థులను తిట్టించడం అలా జనసేన పార్టీ కాపులకు అన్యాయం చేస్తుందని చెప్పి తిట్టించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు కానీ అదే ముద్రగడ్డ పద్మనాభం ఈరోజు జన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇస్తున్నాడని తెలుస్తుంది జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్తో నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారితో ముద్రగడ పద్మనాభం గారు ఫోన్ మాట్లాడినట్టు అయితే మరికి తెలుస్తుంది ఫోన్ మాట్లాడిన దాన్ని బట్టి అయితే ఆయన మూడు సీట్లు అయితే కోరినట్టు తెలుస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో రెండు సీట్లు నెల్లూరు జిల్లాలో ఒక సీట్ అయితే మాత్రం అడిగినట్టు తెలుస్తుంది ఈ మూడు సీట్లకి జనసేనాని గనక అప్రూవల్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఆ రేపో మాపో జనసేనలోకి ముద్రగడ పద్మనాభం గారు జాయిన్ అవ్వడం అనేది పక్కా హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఎందుకంటే కాపు ఉద్యమ నేతగా ఆయనకంటూ కాపు ముద్ర అయితే మడికి గట్టిగానే ఉంది ఆయన వెనక కొంతమంది కాపు నేతలు కాపు కార్యకర్తలు అయితే ఉన్నారు ఒకవేళ జనసేన పార్టీలోకి ముద్రగడ్డ పద్మనాభం కనుక జాయిన్ అయితే కాపు నేతలు అందరూ కూడా ఆ జనసేన పార్టీకి సపోర్ట్ ఇవ్వడం అనేది పక్కా అని తెలుస్తుంది సో ముద్రగడ పద్మనాభం గారిని అడ్డం పెట్టుకొని కాపులందరినీ వైఎస్ఆర్సీపీ గూటికి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్లు అయితే మడిగి చిత్తు చిత్తు చేశారు వీటి జనసేనని పవన్ కళ్యాణ్ గారు అలాగే ముద్రగడ పద్మనాభం గారు వీరిచ్చిన షాకులకి జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి పండక్కి ఈసారి పండక్కి నా స్వామి రంగ అన్నట్టుగానే ఉంది రెడ్డి గారి పరిస్థితి అయితే మరి చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛాయి బిస్కెట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో